హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్డు పకోడీ కరకరలాడేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి సన్నగా తరుక్కున్న ఒక రెండు ఉల్లి మీడియం సైజు ఉల్లిపాయలు పకోడీ ముక్కల్లాగా తరుక్కోవాలి. అట్లాగే పచ్చిమిరపకాయ ముక్కలు గుండ్రంగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అట్లాగే ఒక టీ స్పూన్ మసాలా, రుచికి తగినంత సాల్ట్, శనగపిండి ఎంత పడుతుందని మనం చెప్పలేము, పట్టినంత వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కలిపి తరుక్కున్నది ఒక కప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు కోడిగుడ్లు. కలుపుకోవటానికి కావాలంటే అవసరమైతే కొంచెం ఆయిల్ యూజ్ చేయాలి, లేకపోతే అక్కర్లేదు. ముందుగా కోడిగుడ్లు పక్కలు కొట్టుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. ఇట్లా వన్ బై వన్ వేసుకోవాలి, ఒకటి వెనకాల ఒకటి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఓ టీ స్పూన్ మసాలా, ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకుని శుభ్రంగా కలిసిదట్టు కలుపుకోవాలి. ఈ కోడిగుడ్లోను రుచికి తగినంత సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక కప్పు, అట్లాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పకోడీ ముక్కలు కోసుకున్నట్టు కోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకోవాలి. శనగపిండి ఇంత పడుతుందని ఖచ్చితంగా చెప్పలేము, అందుకని అది కోడిగుడ్లు మనం తీసుకున్న కోడిగుడ్లు సరిపడినంత పిండి కలుపుకోవాలి. శనగపిండి అనేది మీకు బాగా కొంచెం ఆయిల్ లాగాలనుకుంటే కనుక బ్రేకింగ్ సోడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రేకింగ్ సోడా కూడా వేయలేదు, ఆయిల్ ఎక్కువ లాగేస్తుందని. కరకరలాడితే చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ కోడిగుడ్డు పకోడీ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా కొంచెం హీట్ ఎక్కినాక వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని కుక్ చేసుకోవాలి ఈ పకోడీని. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎంత టేస్టీగా ఉంటాయి కోడిగుడ్డు పకోడీ అనేది కరకరలాడుతూ. రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి, అస్సలు పాడవ్వు. వేసిన వెంటనే మట్టుకి మూత పెట్టుకోకూడదు, పూర్తిగా చల్లారిపోయినాక మనం మూత అనేది వేసుకుంటే రెండు రోజుల వరకు కూడా అసలు పోదు. ఈ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూనే ఉంటుంది రెండు రోజుల వరకు కూడా. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పకోడీ రెడీ అయిపోయింది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పకోడీ రెడీ అయిపోయింది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా కావాలంటే కారం అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం కానీ బ్రేకింగ్ సోడా కానీ వేయలేదు. బ్రేకింగ్ సోడా వేస్తే బాగా నూనె ఎక్కువ లాగేస్తుందని వేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.